హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి లబ్ధిదారులపై అయితే గనక భారం తప్పట్లేదు. అయినా సరే మేము ఈ విధంగానే కట్టుకుంటాం ఇళ్ళ ఇది అని లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పని రుణభారం. పిల్లర్ల ఇళ్ల వైపే ఎస్హెచ్జి సభ్యుల మొగ్గు. తెనాలిలో 50,000 రూపాయల చొప్పున అందిస్తున్న బ్యాంకర్లు. ప్రభుత్వం జగనన్న కాలనీలోని లేఅవుట్లలో ఇల్లు మంజూరైన స్వయం సహాయక సంఘ సభ్యులకు కొంత రుణం సమకూర్చాలని సంకల్పించింది. దీనికి మెప్మా అధికారులను ఫర్మాయించింది. వారు ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన ఎస్టీహెచ్ అంటే ద్వాక్రా సభ్యులకు బ్యాంకుల ద్వారా కొంత రుణాన్ని అయితే ఇప్పిస్తున్నారు. అంటే జనరల్గా 35,000 రూపాయల రుణం అయితే ఇస్తున్నారు. దీన్ని ఇళ్ల నిర్మాణ పనులకే వినియోగించుకోవాలని, పిల్లర్లు తదితరాలు వేయించి పటిష్టంగా గృహాలు నిర్మించుకోవాలని, ఫలితంగా భవిష్యత్తులో మరో అంతస్తు వేసుకున్న డోకా ఉండదని వారు లబ్ధిదారులకు హితబోధ చేస్తున్నారు. అయితే వారు చెప్పినట్లు చేయడం వల్ల మంచి ఇళ్లు సమకూరుతాయని, కానీ వ్యయం మాత్రం భారీగా పెరుగుతుందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే ఇళ్లకు పిల్లర్లతో పని లేకుండా పునాది దశలోనే బీము వేయించి దానిపై గోడలు కట్టించి పైన స్లాబ్ వేయాలని నిర్మాణ నిబంధనలు పేర్కొంటున్నాయి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్లో కూడా ఉంది, థర్డ్ ఆప్షన్ కింద కట్టే ఇల్లు అయితే కనుక ఒకసారి చూడండి, వాటికి పిల్లర్స్ అయితే ఉండవు, డైరెక్ట్గా గోడలను డై వేసి నిలబెడతారు, దానిపైనే స్లాబ్ అయితే వేస్తారు. అలా గవర్నమెంట్ కట్టించే ఇంటికి 180,000 మంజూరు చేసింది. లబ్ధిదారుల స్వయం సహాయక సభ్యులుంటే వారికి బ్యాంకు ద్వారా 35,000 ఇస్తుంది. దీన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై వడ్డీ చెల్లింపులో కొంత రాయితీ ఇచ్చి ఊరటనిచ్చింది. దీన్ని పొందిన వారందరూ సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చూడాలని చెప్తున్నారు. అయితే గృహ నిర్మాణాధికారులు ఆ రుణంతో 9 పిల్లర్లు వేసి గోడలు కట్టించి పటిష్టమైన ఇళ్లను నిర్మించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో దానిపై మరో అంతస్తు వేయించాలన్నా ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. డబ్బులు తీసుకున్న వారందరూ కూడా, అంటే రుణం తీసుకున్న వారందరూ పిల్లర్లతో కూడిన ఇంటి నిర్మాణం వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యయం 2 లక్షలకు మించిపోతుంది. దాంతో అనివార్యంగా వారు బయట నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తెనాలిలో ఎస్టీహెచ్ సభ్యులకు 50,000 రూపాయల చొప్పున రుణం అందించేలాగా అధికారులు ఒప్పించడంతో కొందరు బ్యాంకర్లు ఆ మేరకు మొత్తాన్ని విడతల వారీగా అందజేస్తున్నారు.